ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరింది. ప్రస్తుతం ఈ దీక్షకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్పష్టమైన డిమాండ్లకు సంబంధించి వైఎస్ విజయమ్మ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వైఎస్ పథకాలను యథాతథంగా అమలు చేస్తామని అటు కిరణ్ సర్కార్ గాని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గాని హామీ ఇచ్చింది, కానీ ప్రతి పథకం కూడా ఈ రోజు ఏదో ఒక మార్పులు చేపట్టడం లేదా తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరే వినిపించకూడదని, రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన పథకాలన్నిటికీ కూడా వేరే పేర్లు పెట్టుకోవాలని, అంటే వేరే పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నడిపేది వాళ్లే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈరోజు ఆయన పెట్టిన ఆయన ఒక ఆయనే లేడు. ఈరోజు పథకాలన్నీ మేం పెట్టాం, మేం సలహాలు ఇస్తున్నాం, మేమే పథకం పెట్టాము, మేమే ఆయనకు చెప్పాము అని చెప్తా ఉన్నారు నాయకులంతా. మరి ఈరోజు చెప్పిన వాళ్ళైతే మరి చేయాలి కదా, పేరు మార్చినంత మాత్రాన వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఏంటి? ఏ పథకం అయితే ఏముందమ్మా చేయటానికి? చేయాలని మనసు లేనప్పుడు ఏదీ సరిగా చేయలేరు. ఒక్క ఈ రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించి రెండేళ్లలో కనీసం ఇప్పటికి మూడు సార్లు వైఎస్ జగన్ గారు అటు ఇందిరా పార్క్ దగ్గర వారం రోజులు ఒకసారి, అదేవిధంగా ఒంగోలులో రెండోసారి, మూడోసారి మీరు ఈ రెండేళ్లలోనే మూడు సార్లు ఇదే పథకం మీద దీక్ష చేయాల్సి రావడం ఎలా అనిపిస్తోంది? ఎందుకు ఇన్నిసార్లు చేయాల్సి వస్తుంది? ఇలాంటి పథకాలు చేయాలంటే చిత్తశుద్ధి ఒకటి ఉండాలి, ప్రజలను తండ్రిలాగా ఆలోచించే మనసుండే నాయకుడు కావాలి. కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు సంక్షేమంలో మనిషికి ఏమేం కావాలి అని చెప్పి, మనిషికి ఒకటి చదువు, ఒకటి ఆరోగ్యం, ఒకటి ఉండటానికి ఇల్లు, ఒకటి వాళ్ళకి కావాల్సిన వృత్తి ఆరోగ్యం అని చెప్పి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా చదువు విషయంగా తీసుకున్నారు. ఆయన ప్రతిదీ కూడా ఆయన సాచురేషన్ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సాచురేషన్ ప్రాతిపదికలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఆయన ఆశయం. అట్లాగే జరిగింది. మొట్టమొదటి సంవత్సరంలో కానీ 28 లక్షల మందికి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అర్హులైన వారందరికీ 80% ఆఫ్ ద పీపుల్ కు ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఎవరు మాకు అందలేదు అనేది లేదా ఆయన ప్రభుత్వంలో. ఆయన పోయినప్పటి నుంచి ప్రభుత్వానికి మరి ఇది అనవసరమైన ఖర్చుగా భారంగా వాళ్ళు చూస్తా ఉన్నారు. దీన్ని ఏదో వాళ్ళ జేబుల్లో నుంచి తీసుకొచ్చి అప్పనంగా ఇస్తానట్టు పిసినాటితనం చూపిస్తున్నారు. దీన్ని ఎంతసేపు ఎలా డిలే చేయాలి, ఎలా డిలీట్ చేయాలని మాత్రం వాళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళు యాజమాన్యాలకు సరైన టైంలో పేమెంట్ సరిగ్గా జరగడంలా జరగక వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టుకు పోయి వాళ్ళు అడగడం ఏకీకృత ఫీజు కావాలని, పేజీలు పెంచాలని, మాకు సరైన అధ్యాపకులకి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతామని చెప్పి వాళ్ళ కోర్టు ఫేవర్గా ఇచ్చింది. ఆ యాజమాన్యాలకు లాభం అయింది, విద్యార్థులకు అసలే ముందుడిదే భారం అనుకుంటా ఉండే ప్రభుత్వానికి ఇంకా భారం అనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చూస్తే అటు ఉచిత విద్యుత్ని ఆ రోజు అవహేళన చేశాడు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆచరణ సాధ్యం కాదని అసెంబ్లీలోనే గొడవ పెట్టాడు. ఈ రోజు స్వయంగా ఆయన ఫీజు రియంబర్స్మెంట్ నా పథకము, అదేవిధంగా అది అమలు చేయాలని చెప్తున్నాడు. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ రాజకీయాలకు, ఈ వీళ్ళ సంస్కారాలకు చాలా బాధ అనిపిస్తుంది, మనసుకు చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళ గురించి నేను పెద్ద మాట్లాడదలుసుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి కానీ విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు నాడు వైఎస్ వాళ్ల బతుకు మార్చాలి, శాశ్వతంగా వాళ్లకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని రూపొందించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి వైకాపా మేనిఫెస్టోలో ఎలా ఉండబోతోంది? ఆ రోజు జగన్ బాబు వారం రోజులు దీక్ష చేస్తేమా, జనరల్లీ ఏ నాయకుడు దీక్ష చేస్తే కూడా కనీసం ఒక మంత్రినే వచ్చి పలకరిస్తారు. అట్లాంటిది వారం రోజులు దీక్ష చేస్తే ఏ ఒక్కరు రాలేదు. వాళ్లకు సంక్షేమం పట్టట్లేదు, ప్రజలు విద్యార్థులు ఎవరి కష్టాలు ఎవరి బాధలు పట్టడం లేదు, ఎవరు చేస్తున్నారనేది మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒంగోలులో కూడా హాల్ టికెట్స్ చేయటం లేదంటే ఆ రోజు కూడా దీక్ష చేయటం జరిగింది. ఇవాళ ఆయన ఉంటే ఆయనే దీక్ష చేయటానికి వచ్చి ఉండు, ఆయన రాలేదు కాబట్టి ఈ టైంలో ఇంతవరకు పక్క రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. మన రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ స్టేట్స్ లో ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, సుమారు మంది పిల్లలు వెళ్ళిపోయారు. ఈ రోజు ఈ పరిస్థితిలో ఇంతవరకు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఈ టైంలో ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర లేపడానికి కనీసం నువ్వన్న పోమ్మా అని చెప్పి నన్ను పంపించడం జరిగింది తను. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ బాబు ప్లీనరీలోనే చెప్పాడు అసలు ఆయన అమ్మలకు ప్రోత్సాహం ఇచ్చేదానికి డబ్బులు వేస్తానని చెప్పాడు. అమ్మ ఖాతాలోకి 10th క్లాస్ వరకు 500 ఒక్కొక్కరికి, ఇంటర్లో వస్తే 700,
డిగ్రీలకు వస్తే 1000 రూపాయలు వాళ్ళు కూలికి పంపించకుండా స్కూళ్ళకు పంపించడానికి కాలేజీలకు పంపించడానికి అమ్మకు ప్రోత్సాహం ఇస్తానంటున్నాడు ఆయన చదువులు ఉచితంగా బాధ్యత తీసుకుని కేంద్రం ప్రభుత్వం మనం ఛాలెంజ్ గా తీసుకుని చదువులు చెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అంతకంటే మెరుగ్గా అందిస్తానని జగన్ బాబు అంటున్నాడు తప్పకుండా ఆయన అందిస్తాడు ఆయన వారసుడు ఆయన కొడుకు నెరవేరుస్తాడు నిన్నటి నుంచి అనేక మంది విద్యార్థులు వేల మంది విద్యార్థులు మిమ్మల్ని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అదేవిధంగా అనేక మంది విద్యార్థులు వాళ్ళ బాధలు చూస్తుంటే కరెక్ట్ గా ఈరోజు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు ఈ దీక్ష సందర్భంగా అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడిన తర్వాత మీకేమనిపిస్తుంది మేం చేస్తానమనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తానో ఆలోచన చేయకుండా విద్యార్థుల కోసం ఆలోచన చేయమని ఆ ప్రభుత్వం ఇంకా మంచిగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తానా ఇంతవరకు బకాయిలు కరెక్ట్ గా యాజమాన్యాలకు కట్టి బడ్జెట్ లోనే దీన్ని కేటాయించి ప్రతి సంవత్సరం కూడా దీన్ని సక్రమంగా నడపాలని కోరుకుంటున్నా కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలని కోరుతాను